entah mana menteri kalau mengelola jepret itu, bintang orang cuci bicara yang dah karena slogan betoni, cerita, cewek itu nici hand holding jadi orang tanggal, cewek itu nici nari pinci, wala kala mana wala lebar itu cewek itu betul, nah itu kalau sah kendera itu, oka, kendera bintu juga irosu, nah itu sanksi karya kemaru, nah itu wawasaya mau abruti karya kemaru, wala cewitanya terce karya kemaru, ane gula. RPK kendera nggak jalan susunan. Ini RPK lu mundur leh halal cina ini. Ini RPK lu mundur leh nih halal cina terwata. Oke menteri kali kocca kan? Saya nggak mau dulu bikinnya ya kenapa lo? Ini abi irosu. Pradhan agenda ga, prabutun disne karya krama lani raitul bisaman cina mandi wati dwara nih kini bodom dwara. Oka 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 Amerika tayar ini. అందులో భాగంగానే ఈ రోజు కస్టమ్ హైరింగ్ అరే కమ్యూనిటీ హైరింగ్ సెక్టార్లంట అందులో భాగంగానే ఈ రోజు ప్రసాద్ రెడ్డి గారు ట్రాక్టర్లు ఇచ్చిన రైతులకు సహాయంగా ఉండేట్టు ఉపయతంగా అద్దెలు చెల్లించి ట్రాక్టర్లు తెచ్చుకొని అవి కూడా దొరక్క టైం దొరక్క లేదా పై నుంచి ఏదో సబ్సిడీల పేరుతో ఇచ్చే వాటితో గత ప్రభుత్వంలో చూసాం కోట్లాది రూపాయలు ఎట్లయితే అవినీతి అక్రమాలు జరిగాయి ఈ ట్రాక్టర్ల పంపకంలో కానీ వీటిలో కానీ అలాంటి వాటికి అవకాశం లేకుండా ఈ ప్రయోగం చేస్తే ఎట్లుంటుందనే దాని నుంచి వచ్చింది ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ ఈ రోజు వచ్చింది డ్రిప్ సంబంధించి గత రెండేళ్లలో కొన్ని అవాంతరాలు వచ్చాయి వాటన్నిటిని అధిగమించి మొన్న జూలై 8న ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జీవో ఇచ్చాం సుమారు 1200 కోట్ల రూపాయలతో ఈ ఏడాది డ్రిప్ పరికరాలు అందజేయబోతా ఉన్నాం దానికోసం రివర్స్ స్టాండింగ్ పీచాం ఈ రివర్స్ స్టాండింగ్ ఈ నెల 15వ తేదీకి పూర్తవుతుంది ఆ తర్వాత కొంత వేగంగా కార్యకలాపాలు చేసి అక్టోబర్ 1వ తేదీ నుంచి మళ్ళీ ట్రిప్ అందించబోతా ఉన్నాం రైతాంగానికి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం రాయలసీమకి ఇది ఒక జీవన రేఖ ఎక్కడైతే దుర్భిక్ష ప్రాంతాలు ఉంటాయో నీటి అద్దరు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ట్రిప్ ఉండాల్సిందే అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకే ఆయన ఆదేశాల ప్రకారం వేగంగా ఈ రోజు కార్యకలాపాలను పూర్తి చేస్తూ ఉన్నాం ఏదో ఆకాశంలో చూసుకుని ఇక్కడ ముందలకు పోసుకునే కార్యక్రమం చేసే ప్రభుత్వం కాదు ఇది డ్రిప్ స్ప్రింక్లర్లు అంటే మీ పక్కన అనంతపుట్ల గుర్తొస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కరువుతో మేము కొట్లాడుతూ ఉన్నాం కరువుతో మేము పీడించబడుతున్నాం మమ్మల్ని ఆదుకోండి అంటే 116 కోట్లు పెట్టి రెయిన్ గన్స్ కొన్నాడు ఆయన నీళ్ళే లేవంటే రెయిన్ గన్స్ కొని ఇవాళ మూలన పడేశారు కొన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లలో ఉన్నాయి అంటే దేశానికి ఒక దిక్సూచిక మనందరి ప్రీతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మరి అదే కోవకు చెంది అదే తరహాలో తండ్రికి తగ్గ తనయుడిగా మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన కూడా విద్య విషయంలో వైద్యం విషయంలో వ్యవసాయం విషయంలో అనేక సంచలనాత్మక విప్లవాత్మక పథకాలు ఆయన ముందుకు తీసుకొచ్చారు మరి ముఖ్యంగా వ్యవసాయం విషయంలో మరి వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ప్రతి ఏడాది ప్రతి రైతుకు 13,500 రూపాయలు మరి ఇస్తా ఉన్నారు అంతేకాకుండా రైతులకు ఉచిత పంటల బీమా ప్రీమియం ఉచిత పంటల బీమా మన ప్రభుత్వం తీసుకొచ్చింది మనం కట్టే ప్రీమియం కాస్త ప్రభుత్వమే రైతు తరపున మరి కంపెనీల కడతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా రైతులకు సంబంధించిన మరి గిట్టుబాటు ధరల విషయంలో అయితే ధరల స్థిరీకరణ నిధి ద్వారా మరి గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు కావాల్సిన తోడ్పాటు మన ప్రభుత్వం అందిస్తా ఉంది అంతే మరి అన్ని రకాలుగా రైతులను మరి గతంలో ఆర్బీకే లేనప్పుడు గత ప్రభుత్వాల్లో మనము మరి విత్తనాలు కావాలంటే రైతులు పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడి అప్పుడప్పుడు వడదెబ్బ తగిలి మరి ఆసుపత్రి పాలు కూడా కావాల్సి వచ్చేది అంత ఇబ్బందులు పడే వాళ్ళు రైతులు కేవలం విత్తనాలు తెచ్చుకోవాలంటే మరి ఇవాళ మన గ్రామాల్లో మన ఆర్బీకేల దగ్గర మరి మనం విత్తనాలు తీసుకోగలుగుతా ఉన్నాం ఎరువులు తీసుకోగలుగుతా ఉన్నాం మరి వాటితో పాటు ఈ క్రాప్ బుకింగ్ కూడా స్థానికంగానే మనం చేసుకోగలుగుతా ఉన్నాం మరి ఇవన్నీ కూడా ఇంత ఫెసిలిటీ మనకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామం యూనిట్ గా ఈ సచివాలయం కానీ ఆర్బీకేలు కానీ తీసుకొని రావడం వల్లనే ఇంత ఫెసిలిటీ మరి రైతులకు వచ్చిందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవి రాబోయే సంవత్సరాల్లో మరింత స్ట్రీమ్ లైన్ అయి
మరింత మెరుగ్గా ఇవన్నీ కూడా రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవన్నీ ఉంటాయనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ రైతు బిడ్డగా రైతుల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు 23 రైతు భరోసా కేంద్రాలు మాకు ఉంటే 27 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కాకపోతే 4 చోట్ల వ్యాపారం లేదు 23 చోట్ల ఉంది ఉండబడిన 23 చోట్ల రైతు భరోసా కేంద్రాలకు సేద్యం కోసం అని చెప్పి 23 ట్రాక్టర్లు ఇస్తున్నాం ఈ ట్రాక్టర్ల వల్ల ఉపయోగం ఏ మాత్రం ఉందని చెప్పి రైతులతో మేము మాట్లాడాం చాలాసార్లు రివ్యూ మీటింగ్ జరిపినాం ఒక్కొక్క రైతు ఒక ఎకరా సేద్యం చేసుకోవాలంటే కూడా 5 సార్లు సాల్వ్ చేయాల్సి వస్తుంది వ్యాపారం సేద్యం చేయాల్సి వస్తుంది ఒక్కొక్క సాలుకి 800 ఇవ్వాల్సి వస్తుంది 4000 రూపాయలు ఖర్చు వస్తుంది అది కూడా ఒక్కొక్క పంటను బట్టి మనం పెట్టుకునే పంటను బట్టి సేద్యానికి ఖర్చు వస్తుంది అంటే 4 ఎకరాలు రైతు ఉండేవాడు 15000 నుంచి 20000 రూపాయలు సేద్యానికి ఖర్చు భరించాల్సిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితి బాడిగలకు పోయి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుకోవడానికి 13500 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఎరువులు కానీ విత్తనాలు కానీ మందులు కానీ బ్యాంకు నుంచి డబ్బులు ఇస్తా ఉంది 100 రూపాయల వరకు అది సకాలంలో చెల్లిస్తే ఆ వడ్డీ కూడా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ సందర్భంలో మేము ట్రాక్టర్ ఇచ్చినట్టయితే ఆ సేద్యాలకు డబ్బు పెట్టకుండా ఉంటారు కదా అనే ఉద్దేశంతో 23 ట్రాక్టర్లు మేము కొనుగోలు చేయడం జరిగింది ఒక్కొక్క ట్రాక్టర్ విలువ 770000 రూపాయలు ఇన్సూరెన్స్ వెళ్ళి కలిపి 25000 795 అయితే ఉంది 50000 రూపాయలు సబ్సిడీ ఇచ్చినారు 745000 రూపాయలకు మాకు ఇస్తూ ఉన్నారు ఇలా ఈ చొప్పున వేస్తే 23 ట్రాక్టర్లు కూడా 1 కోటి 71 లక్ష ఇద్దాలి 1 కోటి 71 లక్ష మా సొంత డబ్బులు పెట్టి 23 ట్రాక్టర్లు కొని 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పజెప్పి అక్కడ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం మీడియా ద్వారా మేము నిష్పక్షపాతంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు సంక్షేమం కోసం వ్యవసాయ అధికారుల ద్వారా మాత్రమే ఈ ట్రాక్టర్ను ఉపయోగిస్తాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా కానీ వారి పత్రం ద్వారా కానీ చేయనే చేయం పనిముట్లు ఇస్తాం ఇంకా ట్రాక్టర్లు అయితే అవసరమైతే ఉంచుతాం ఇంకా అవసరం అనుకుంటే భవిష్యత్ కాలంలో రైతుల కోసం దేవుడు మేలు చేస్తే ఆ శివపార్వతులే మేలు చేస్తే వైఎస్ఆర్ పేరట రైతు బ్యాంకును కూడా ఓపెన్ చేస్తామని చెప్పినాం ఎరువులు కానీ విత్తనాలు కానీ మందులు కానీ రైతులకు వడ్డీ లేకుండా 0 వడ్డీకి వరకు అందజేసి పంట వచ్చిన తర్వాత తిరిగి కట్టించుకునే ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ ఏ రాజకీయ పార్టీల వైపు నుంచి కానీ వ్యవసాయానికి అగ్రపీడ వేసే నియోజకవర్గంగా ప్రభుత్వం తీసుకుపోయేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ కార్యక్రమం మొట్టమొదటి ప్రభుత్వం చేస్తున్నాం నాకు జిల్లా నుంచి అయితే మా ఎమ్మెల్యేలు చాలామంది నాకు ఫోన్లు చేసి అందరూ నాకు ఫోన్లు చేసి అభినందనలు తెలియజేసినారు మిగతా నియోజకవర్గాలు ఉండే ఎమ్మెల్యేలు కూడా 60-70 మంది నాకు ఫోన్లు చేసినారు ఫోన్ చేసి ఈ కార్యక్రమం ఏ విధంగా చేస్తానన్నా ఎంత డబ్బు అవుతుంది ఎన్ని ఎకరాలు సేద్యం చేస్తుంది ఒక రోజుకు ట్రాక్టర్ ఎంత చేస్తుంది 25-30 ఎకరాలు చేస్తుంది డీజిల్ ఎట్లా డ్రైవర్ ఎట్లా ఏ విధంగా ముందుకు పోతున్నారు అనే విషయాలు నా ద్వారా తెలుసుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ముందుకు పోయడానికి కావాల్సిన ఆలోచన విధానంతో నాకు అడుగుతారని కూడా అనిపిస్తూ ఉంది మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇలాగే ఆలోచన చేసి రైతు భరోసా కేంద్రం ట్రాక్టర్లు ఇచ్చి ప్రభుత్వానికి భారం తగ్గించి రైతులకు మేలు చేసే కార్యక్రమంలో పోతారని చెప్పి ఆశిస్తూ ఉన్నా